హలో ఫ్రెండ్స్, ముందుగా మన గల్ఫ్ మిత్రులందరికీ మన ఈ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేను మాత్రం సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో రావడానికి మాత్రం కాస్త లేట్ అయింది, కాస్త ఏంటి చాలానే లేట్ అయింది, సో సారీ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో మనం శాలరీ పెంచమని చెప్పేసి ఎలా అడుగుతాం. ఇప్పుడు చాలామంది, కొంతమంది 1 ఇయర్ అయిపోయిన తర్వాత, లేదంటే కొంతమంది 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా శాలరీ అడగడానికి మొహపాట పడతారు, లేదంటే వాళ్ళకు కొంతమందికి ఎలా అడగాలో తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసం కొన్ని నేను టిప్స్ ఉపయోగించి శాలరీని మనం ఏ విధంగా పెంచుకోవాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో అరబిక్కు సంబంధించినటువంటి మరిన్ని వీడియోస్ మీరు పొందాలనుకుంటే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను చేసే వీడియోస్ అని మీ మెయిల్ ద్వారా నోటిఫికేషన్ పొందవచ్చు. సో ముందుగా మనం సలాం చేయడం అయితే అందరికీ తెలిసిందే, అస్సలాం వాలేకుం, వాలేకుం అస్సలాం. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి, ఓకే, నేను ఇక్కడ బాబా అని పెట్టాను. మీరు బాబా అనేవాళ్ళు బాబా అని పెట్టండి, లేదంటే అక్కు అనేవాళ్ళు, సో అన్న అని పిలిచే వాళ్ళు అయితే కొంత సేమ్ ఏజ్ వాళ్ళు అయితే అక్కు అని పిలుస్తారు, అక్కు, లేదంటే సయ్యది అని చెప్పండి. ఇంకా పొలైట్గా మంచిగా పెద్దవాళ్ళు స్టడీ పర్సన్స్కి అయితే మనం సయ్యది అని వాడితే ఇంకా బాగుంటుంది. సో నేను ఇక్కడ బాబా అనుకుంటాను. బాబా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బాబా అన కళ్ళం వాహిద్ జరూరీ. బాబా అన కళ్ళం వాహిద్ జరూరీ. జరూరీ అంటే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం, ఇంపార్టెంట్ అని. సో అట్లా దానికి బాబా అంటాడు తయ్యిబ్ ఉష్ కలాం ఇంత ఫీగుల్. తయ్యిబ్ ఉష్ కలాం ఇంత ఫీగుల్. తయ్యిబ్ అంటే మంచిది. సో ఏం మాట్లాడుతుంది చెప్పు. నెక్స్ట్ అలా అన్నాక మనం తర్వాత బాబా నాకు డబ్బులతో చాలా ప్రాబ్లం అవుతుంది. సో దానికి మనం అన ఫీజ్ జాదా ముష్కిల్ ఫులూస్ సవసవా. అన ఫీజ్ జాదా ముష్కిల్ ఫులూస్ సవసవా. ఇంకా నాకు డబ్బులతో అవసరాలు చాలా ఉన్నాయి అనడానికి అన జరూరీ మల్ ఫులూస్ జాదా. అన జరూరీ మల్ ఫులూస్ జాదా. ఇంకా తర్వాత ఇంకా మనం ఏదో ఒకటి సాకులు చెప్పాలి కదా. యాక్చువల్లీ ఇవి సాకులు అని కాదు, జనరల్గా మనకు ఉండే ప్రాబ్లమ్సే కదా ఇవి. సో మనం వాళ్ళ దృష్టిలో వాడాలని మనసు కరిగించాలి కదా, కొంచెం వాళ్ళ మనసు కరిగిస్తే ఏదో పెంచితే పెంచుతారు, లేదంటే లేదు కదా. సో దానికి మేము చాలా పేదోళ్ళం బాబా అనడానికి అనఫీ మిస్కీన్ వల్ల. అనఫీ మిస్కీన్ వల్ల. సో దానికి మనం ఒకటిగా, అంతకుముందు మా నాన్నగారు అక్కడక్కడ పనిచేసేవాడు కానీ ఇప్పుడు దొరకట్లేదు. సో దానికి మనం అవ్వలన బాబా సవ్వి సుగల్ మిన్నక్ మిన్నక్. అవ్వలన బాబా సుగల్ సవ్వి మిన్నక్ మిన్నక్. సో దానికి మనం మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అని అడుగుతాడు కదా. సో అల్హీన్ లేస్ మాఫీ సవ్వి. అల్హీన్ లేస్ మాఫీ సవ్వి. సో దానికి మనం ఇప్పుడు వర్షాలు లేవు పని దొరకట్లేదు. సో అనడానికి మనం అల్హీన్ మతర్ మాఫీ షుగల్ మాఫీ హసన్. అల్హీన్ మతర్ మాఫీ షుగల్ మాఫీ హసన్. అక్కడ వర్షాలు బిర్షాలు లేకపోతే మరి నేనేం చేయాలి అంటాడు. సో దానికి అన ఉస్సవి. అన ఉస్సవి. సో దానికి బాబా మరి నా జీతం కొంచెం తక్కువ ఉంది, ఎక్కువ పెంచండి అనడానికి అన ఫీ సువై రతీఫ్. అన ఎబ్బి సువై రతీఫ్ జాదా. ఇంకా మనం ఇంకో విధంగా దీన్ని అన ఫీ సువై మాష్. అన ఏబి సువై మాస్ జాదా. ఇక చూడండి, రతీఫ్ అన్న, మాస్ అన్న, రతీబ్ అన్న మూడింటికి జీతమే. ఇక్కడ రతీబ్ అంటే జీతం అన్నట్టు. సో దానికి అతను అంటే మరి నువ్వు వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఇంత ఈజీ కమ్ షహర్ కలాస్. ఇంత ఈజీ కమ్ షహర్ కలాస్. సో ఇప్పుడు నేను వచ్చి ఇంకా 2 సంవత్సరాలు అయిపోలేదు, ఇంకో 2 నెలలు బాకీ ఉంది. సో 2 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుద్ది. ఇత్నీ షహర్ కలాస్ బాదేన్ ఇత్నీ షన కలాస్, లేదంటే ఇత్నీ షహర్ బాదేన్ ఇట్ నేను సానా కలాస్. సో దానికి బాబా అంటాడు ఇక వాళ్ళు మనం అడిగిన ఎంబటే అయితే పెంచరు కదా, ఆలోచిస్తారు, లేదంటే ఇక అన్ని కథ కథలు చేస్తారు. సో దానికి సరే 2 నెలలు అయిపోయిన తర్వాత చూద్దాం అంటాడు. సో దానికి జైన్ ఇట్ నేను సార్ కలాస్ బాధ్యన్ అనషూఫ్. ఇట్ నేను సార్ కలాస్ బాధ్యన్ అనషూఫ్. షూఫ్ అంటే చూద్దాం అంటుడు. సో దానికి మనం ఇప్పుడు వాళ్ళు చూస్తా అంటే ఇక అది అటే పోతుంది కథ. ఇస్తా అన్నప్పుడు ఇస్తారు, కానీ చూస్తా అన్నప్పుడు అది అటే పోతుంది. సో దానికి మనం లా మాఫీ షూఫ్ బాబా అన ఎబ్గా. ఇప్పుడు ఏదంటే ఇది కొంచెం మరి మనం మంచి విధానం కొద్దున్నప్పుడు అడిగేది లా మాఫీ షూ బాబా అన ఎబ్గా. ఇంకా తర్వాత ఇక కొంచెం మరి అటు ఇటు ఎవటన్నా తేడా అయిందనుకో అప్పుడు లా మాఫీ షూ అన ఎబ్గా లాజీం అనాలి. సో అప్పుడు నాకు తప్పకుండా కావాలి, ఇక అటా ఇటా అనుకున్నప్పుడు మాట్లాడతాం చూడు. లా మాఫీ షూ అన ఎబ్గా లాజీం అంటే నాకు తప్పకుండా కావాల్సిందే, చూడడం కాదు. సో దానికి మరి ఇక సరే వచ్చే నెలలో చూస్తా అంటాడు. సో దాన్ని జైన్ గిద్దాం షహర్ అన షూఫ్. జైన్ గిద్దాం షహర్ అన షూఫ్. మనం దానికి అబ్బా బాబా చూస్తా అనడం కాదు బాబా, తప్పనిసరిగా ఇస్తా అని చెప్పండి, పెంచుతా అని చెప్పండి. సో దానికి మనం లా షూఫ్ మాఫీ కిద కలం లాజిం వద్ది అద కలం.
లా సూఫ్ మాఫిక్ ఇదకలం, లాజిం వద్ది అదకలం. ఇంకా చూడండి దీన్ని ఇంకొక రకంగా చెప్తాం, లా బాబా షూఫ్ మాఫిక్ ఇదకలం, లాజిం వద్ది అదకలం కోయిస్. లా బాబా షూఫ్ మాఫిక్ ఇదకలం, లాజిం వద్ది అదకలం. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఇక్కడ ఈ సంభాషణ జరిగే ముందైతే వాయిస్ని మాత్రం పెంచి మాట్లాడద్దు, వాయిస్ని పెంచొద్దు. సో మీరు వాయిస్ని ఎంత తగ్గించి మాట్లాడితే అంత బెటరు. ఎందుకంటే మనం వాయిస్ పెంచి మాట్లాడినామనుకో, వాడికి కిరిమి లేచిందనుకో, సాలరీ లేదు, బిజిలీ లేదు, అంత రెండు సరుపులు జరిచిపో, పని చేయపో, దుబ్బే అంటాడు. సో బీ కేర్ఫుల్, ఒకవేళ ఇస్తా అనుకున్నాడు అనుకో, మంచిది వచ్చే నెలలో తప్పకుండా ఇస్తా అంటాడు. సో అలా అయితే తయ్యబ్ గిద్దాం షహర్ అన వద్ది లాజిం, గిద్దాం షహర్ అన వద్ది లాజిం జైన్. సో ఒకవేళ 2 సంవత్సరాలు అడిగి అయిపోయిన తర్వాత కూడా అడగకుండా మొహపాట పడే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్లకు, సో నేను ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాల 4 నెలలు అయిపోయింది, నేను కాదు, నేను వచ్చి చాలా రోజులు అయింది. సో మనం అలా చెప్పడానికి అన హీజ్ హీనా ఇత్నీసాన హర్బ షహర్ కలాస్, అన హీజ్ హీనా ఇత్నీసానా హర్బ షహర్ కలాస్. దానికి వాళ్ళు అంటారు వల్లయ్, అంటే ఓ అవునా అట్లా. సో వల్ల లేదంటే అకీత్ అంటే, అకీత్ అంటే నిజమా వల్ల, రెండు ఒకటే. సో దానికి ఇతని సానా కలాస్, నువ్వు వచ్చి 2 సంవత్సరాలు అయిపోయిందా అనుకు. సో దానికి మనం అవును మరి అనడానికి సో ఎయి వల్ల అనాలి, ఎయి వల్ల. సో అది, సో 2 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇక వాళ్ళు కూడా ఏమంతా చేయరు కదా. సో తయ్యబ్ అయ్ సరే మరి వచ్చే నెలలో తప్పకుండా పెంచుతా అనడానికి తయ్యబ్ గిద్దాం షహర్ అన లాజిం ఫోక్ వల్ల, తయ్యబ్ గిద్దాం షహర్ అన లాజిం ఫోక్ వల్ల, అంటే వచ్చే నెలలో తప్పకుండా పెంచుతా. దానికి మనం ఇక సంతోషించి శుక్రాన్ లేదంటే శుక్రాన్ జజిలా అని చెప్పండి. థ్యాంక్స్ అంటే శుక్రాన్, శుక్రాన్ జజిలా అని అంటే థ్యాంక్ యూ సో మచ్. సో దానికి మనం ఇంకా చెప్పుకోవాల్సిన ఇంకా సాకులు, ఇక సాకులని కాదు నేను సాకులు అంటున్నా, మనకి మనం ఎదుర్కొనే సమస్యలే ఇవి. సో దీనికి మనం ఇంకా ఇప్పుడు నాకు పని కూడా ఎక్కువ అవుతుంది, అల్హీన్ సవ్య సుగల్ జాదే, అల్హీన్ సవ్య సుగల్ జాదే. సో తర్వాత ఇంకా ఇది చూడండి, మనకి డ్రైవర్స్ కానీ కద్దమ్మలు కానీ వాళ్ళకి అసలు టైమింగ్స్ ఏం అర్థం కాదు, రూమ్కి ఎప్పుడు పోతారో, ఎప్పుడు పోతారో, ఎప్పుడు తింటారో, ఎప్పుడు వండుకుంటారో ఏం అర్థం కాదు. సో దానికి వాళ్ళకైతే ఉపయోగపడుతుంది, కుల్యోమ్ నోమ్ షా వాహే ఇత్నీన్ బాదెన్ షా కంస గూమ్, కుల్యోమ్ నోమ్ షా వాహేద్ ఇత్నీన్ బాదెన్ షా కంస గూమ్. తర్వాత ఇంకా ఇంకోటి, మన నాకంటే వెనుక వచ్చిన వాళ్ళు ఎక్కువ జీతం తీసుకుంటారు. సో దానికి నెఫర్ జదీద్ హగ్గు హసన్ జాదా రతీఫ్ మిన్ అన, నెఫర్ జదీద్ హగ్గు హసన్ జాదా రతీఫ్ మిన్ అన. లేదంటే ఇంకో విధంగా, నెఫర్ జదీద్ హగ్గు జాదా రతీఫ్ మిన్ అన, హసన్ అన్న లాగ అనుకున్నా పర్లేదు. సో నెఫర్ జదీద్ హగ్గు జాదా రతీఫ్ మిన్ అన. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన మిత్రులందరికీ షేర్ చేయండి.